నీకు తెలుసు కదా, నీతును చంపాడని అరెస్ట్ చేసిన సీను నా మనవరాలి భర్త. అతను చాలా మంచి మనిషి అమ్మా. విశాల్ని పిలు, తన్ను కూడా పరిచయం చేద్దాం. సీను అమ్మాయిని ఏదో గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకొచ్చి దించానన్నాడు. అది ఎవరిదా అని వచ్చాను. గెస్ట్ హౌస్ ఓనరు కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. కళ్యాణ్ గారా? అవును సార్, ఐఎమ్ రవీంద్ర, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నిత్య హత్య కేసుని నేనే డీల్ చేస్తున్నాను. ఈ హత్య కేసుకి మాకే సంబంధం ఉంది, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? నేను ఇంకా మిమ్మల్ని ఏం అడగలేదే, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? అబ్బాయి, కంగారేం కాదు. మరి హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇక్కడికి వస్తే ఆ మాత్రం టెన్షన్ ఉండదా? ఎవరు? నీతు హత్య కేసుని ఈయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట తాతయ్య. ఓ అలాగా సార్, ఆ అమ్మాయి నాకు సొంత మనవరాలు లాంటిది, తనకు న్యాయం జరగాలి. సీను ఈ కేసులో నిర్దోషి సార్. ఎందుకంటే ఆ సీను ఎవరో కాదు, నా మనవరాలికి భర్త. చాలా మంచి మనిషి, అతను ఎవరిని చంపలేదు. అసలు అంత కూడా ఎవరో మీరే కనిపెట్టాలి. ఆ ప్రయత్నమే చేస్తున్నాం సార్. నా ఇన్వెస్టిగేషన్లో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగినప్పుడు అక్కడేదో ఒక కారు వెళ్లడం చూశారు, అలాగే అక్కడెవరో ఒక పెద్ద ఆయన ఉన్నట్లు అక్కడున్న సాక్షులు చెప్పారు. మరి ఆ పెద్ద ఆయన ఎవరో ఏంటో అనేది తెలియాలి, అలాగే ఆ కారు ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సీనుకి ఆటో ఉంది తప్ప కారు లేదు. పోనీ ఎవరి కారైనా తీసుకున్నారా అంటే అతనికి కారు డ్రైవింగ్ రాదు. సో ఆ కారులో ఉన్న వాళ్ళకి ఈ హత్యకి సంబంధం ఉండుండాలి, లేదా అక్కడున్న పెద్ద ఆయనకి ఆ హత్యకి సంబంధం ఉండాలి, లేదా ఈ హత్యను చూసైనా ఉండాలి. వీటన్నిటిని బట్టి చూస్తుంటే సీను ఈ హత్య చేయలేదని అర్థమవుతుంది. అన్నీ మీరే డిసైడ్ చేస్తే ఎలా సార్? కోర్టులో నిజానిజాలు నిరూపించాలి కదా. నా ప్రయత్నం అదే. ఇందుకే నేను ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, సీను ఆటో ఎక్కిన అమ్మాయి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ వెంకటగిరి కాలనీలో ఉన్న గెస్ట్ హౌస్కి వస్తానని చెప్పింది. సీను కూడా ఆ అమ్మాయిని అక్కడే దించానని చెప్తున్నాడు. ఆ ఏరియాలో ఎంక్వైరీ చేస్తే అక్కడ మీకు గెస్ట్ హౌస్ ఉందని తెలిసింది. మరి నిత్య ఏమైనా మీ గెస్ట్ హౌస్కి వచ్చిందా? ఆ గెస్ట్ హౌస్ అసలు మేము వాడడం లేదండి. అది ఓపెన్ చేయక దాదాపు 4-5 నెలలు అవుతుంది. అవును సార్, ఎప్పుడైతే మా ఆస్తులు వేలానికి వెళ్ళాయో అప్పటి నుంచి ఆ గెస్ట్ హౌస్ని పట్టించుకోవడం మానేశాం. పోనీ మీకు తెలియకుండా ఎవరైనా గెస్ట్ హౌస్ని మెయింటైన్ చేస్తున్నారా? అబే అలాంటిది లేదు సార్. అయినా అక్కడ మా గెస్ట్ హౌస్ ఒక్కటేనా ఏంటి? ఇంకా 3-4 గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూడా ఎంక్వైరీ చేయండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు ఓవర్ ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఈ ఇంటికి ఏమవుతారు? అతను నా మనవరాలి భర్త సార్. చూడు మిస్టర్, మేమేం చేయాలో మీరు చెప్పకండి, మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరొక్కసారి గెస్ట్ హౌస్కి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే మీకు తెలియకుండా ఎవరైనా ఆ గెస్ట్ హౌస్ని మెయింటైన్ చేస్తున్నారేమో తెలుసుకుని చెప్పండి. బై ది బై, దిస్ ఈజ్ మై కార్. వస్తానండి. స్వామి, ఎందుకు ఇలా ఆడుకుంటున్నా?
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు నా భర్త మీద ఎందుకయ్యా ఇంత కక్ష కట్టావు? నా భర్త అయినా నేనైనా మాకు సాధ్యమైనంత వరకు ఎవరికైనా సహాయం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదు. అలాంటప్పుడు మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతోంది? సీనుకి ఏదైనా అయితే నేను బతకను స్వామి. అతని ప్రాణానికి ఏదైనా హాని జరిగితే నా ప్రాణాలు నీకు నైవేద్యంగా సమర్పిస్తాను. నా పసుపు కుంకుమలు నిలబెడతావు లేక నా ప్రాణాలు తీసుకుంటావో అంత నీ ఇష్టం స్వామి. మీ జీవితం బాగుండాలని దేవుడికి పూజ చేయించడానికి వచ్చాను. ఇంకేం బాగుంటుందక్క, అయిపోయింది. సీను ఉంటేనే నాకు జీవితం ఉన్నట్టు లెక్క. సీనుకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏం కాదులే సింధు, మీకు విషయం తెలుసా? సిట్ ఆఫీసర్ ఎవరో ఒక ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమన్నారు? అదే సింధు, నీతో మన సీను ఆటో ఎక్కి మన గెస్ట్ హౌస్ కి వెళ్ళమని చెప్పిందట. అక్కడికి ఎందుకు వచ్చింది అని అడిగారు. నిజానికి నీతో నాకు మంచి ఫ్రెండే కదా, కాని తను వస్తే మన ఇంటికే వస్తుంది గాని గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్తుంది? అంటే దీని వెనుక ఏదో కుట్ర ఉండుండాలి. కానీ మన గెస్ట్ హౌస్కి నీతోకి ఏంటి సంబంధమో అర్థం కావడం లేదు. ఏమోనక్క, ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం తప్ప ఏది ఆలోచించే పరిస్థితుల్లో లేను. నా మైండ్ అంతా మొద్దు బారిపోయిందక్క. ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది సింధు. పని కట్టుకుని మరీ సీను మీద కక్ష సాధించడం కోసం అతన్ని వాంటెడ్గా ప్లాన్ చేసి ఈ కేసులో ఇరికించారని నా అనుమానం. నాకు అనుమానం ఉంది. అనుమానం కాదు, నిజమే. లేకపోతే పని కట్టుకుని కోర్టులో దొంగ సాక్ష్యం ఎలా చెప్తారు? నేనడగకుండానే నా దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తానన్న మనిషి కోర్టులోకి వచ్చాక సీను ఆ నీతి మీద అగైత్యం చేయబోయాడని పచ్చబద్ధం చెప్పాడు. అది విన్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఎవరో పని కట్టుకొని మరీ సీనుకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. అసలు నీతో మన గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళింది అనే విషయం తెలిస్తే చాలా వరకు సమస్యలు తీరిపోయినట్లే సింధు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చూస్తే నిజం తెలిసేదాకా వదిలేలా లేడనిపిస్తోంది. మన గెస్ట్ హౌస్కి వచ్చిన మనిషి అక్కడెక్కడో సెవెన్లా ఎలా మారిందనే విషయం గురించి ఆలోచిస్తున్నారు. అసలు నీతో దగ్గర ఆ టైంలో ఆ బంగారు నెక్లెస్ ఎందుకుంది? అదే ఈ కేసులో ముఖ్యమైన సాక్ష్యమైంది. దానికోసమే నీతుని చంపాడు అంటున్నారు. సీను అలాంటి మనిషి కాదని ఎంతమంది చెప్పినా కోర్టు వినిపించుకోవడం లేదు. సింధు, నీకు ఏ కష్టం వచ్చినా సరే అది మబ్బులు విడిపోయినట్టు విడిపోతుంది, ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి. నాలాంటి వాళ్ళని కూడా క్షమించేంత మంచి గుణం ఉంది నీలో. ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. అసలు నీతో దగ్గరికి ఆ బంగారు నెక్లెస్ ఎలా వచ్చిందో తెలియడం లేదంకుల్. ఆ నెక్లెస్ వల్లే సీను మీద కోర్టు అనుమానపడుతుంది. దానికోసం హత్య జరిగిందని నమ్ముతున్నారు. ఆ నెక్లెస్ నా కోడలు కోసం చేయించిందమ్మా. నా భార్యకు సంబంధించిన పాత బంగారు నగలుంటే ఆ నగలు చెడగొట్టి వేరే నగలు చేయమని మా ఊర్లో ఆచార్యకి చెప్పానమ్మా. ఆయన మాకు బాగా తెలిసిన మనిషమ్మా, పైగా నమ్మకస్తుడు.
నా భార్యకు సంబంధించిన బంగారం కావడంతో బయట ఎక్కడా ఇవ్వలేక అక్కడిచ్చానమ్మా. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా. ఆ నెక్లెస్ వల్లే సీను మెడికి కేసు చుట్టుకుంటుందని నేను అనుకోలేదమ్మా. అయినా ఒక మనిషి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు కూడా అలా ఎలా ఒక నిర్ణయానికి వస్తారమ్మా? సీను ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా. అసలు మా తమ్ముడికి బుద్ధి లేదమ్మా. ఆ నెక్లెస్ ఆ పిల్లకిచ్చి ఎందుకు పంపించాడో అర్థం కావట్లేదు. ఏం చేస్తాం అంకుల్, మన టైం బాలేకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. ఇప్పుడు అదే జరిగింది. అన్యాయంగా నా భర్త ఇందులో బలిపశు అయిపోయాడు. నాకే పాపం తెలియదని ఎంత చెప్పినా ఏ ఒక్కరూ నమ్మట్లేదు. కోర్టులో ఎంతలా ఆయన్ని దోషం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో మీకు తెలుసు కదా అంకుల్. ఒక అమాయకుణ్ణి శిక్షించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తెలివితేటలన్నీ ఉపయోగిస్తున్నారు. నువ్వేం భయపడకమ్మా, మన పోరాటం మనం చేద్దాం. ఈ కోర్టులో న్యాయం జరగలేదంటే హైకోర్టుకు వెళ్దాం, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్దాం. అయినా నిత్యాన్ని సీను చంపినట్టుగా బలమైన ఆధారం లేదు. ఏదో ఇద్దరు సాక్షులను బేస్ చేసుకుని ఉరిశిక్ష వేయరు కదా. ఏమో అంకుల్, బయట అందరూ సీనుకి శిక్ష పడాలని ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళకి నిజానిజాలు ఏం తెలుసమ్మా? అరెస్ట్ చేయగానే అతనే హంతకుడు అంటున్నారు. ఇలాంటి ఉద్యమాలు కోర్టు తీర్పును ప్రభావితం చేయలేవమ్మా. నువ్వేం దిగులు పడకు. దేవుడు నాకు అన్యాయం చేయడనే ఆశతోనే పోరాడుతున్నాను అంకుల్. ఇక ఆ దేవుడే అంతా చూసుకోవాలి. వస్తానంకుల్. నువ్వేం బాధపడకమ్మా, నీ వెనక మేమున్నాం. ప్రభు. డాడీ. అమ్మాయిని ఇంటి దగ్గర దించిరా. అలాగే డాడీ. రాసిందు వెళ్ళొస్తాను అంకుల్. అవును సింధు, నాకు చిన్న అనుమానం. ఏంటది? మా బాబాయ్ మా నెక్లెస్ మాకిమ్మని నీతుకిచ్చి పంపించాడు. ఆ నెక్లెస్ తీసుకుని మా ఇంటికి రావాలి కదా, మధ్యలో ఎటెళ్ళిందే? అదే తెలీదు. సీను అడిగితే వెంకటగిరి కాలనీలో దించానంటున్నాడు. ఒకవేళ మా ఇంటికి వస్తుంటే విశాల్ ఫోన్ చేసి ఉండొచ్చేమో. కానీ నాకు చెప్పకుండా అసలు నీతో అతను పిలిస్తే వెళ్ళదు. ఎందుకంటే విశాల్ గురించి తనకి బాగా తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళుంటే? నిజంగా అలా వెళ్తే మాత్రం ఈ హత్య చేసింది విశాలే అయి ఉంటాడు. సార్. ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ? చాలా రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్, కానీ సీనుని కాపాడడానికి అవసరమైన ఎవిడెన్స్ ఏది దొరకడం లేదు సార్. అంటే సీనునే నేరస్తుడంటారా? నో సార్, సీను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నేరం చేయలేదు, కానీ అది ప్రూవ్ చేసే ఆధారం ఏది దొరకడం లేదు. దానికి తోడు సీను ఆ అమ్మాయిని హత్య చేశాడని చెప్పడానికి ఇద్దరు వ్యక్తుల చేత దొంగతనం అలవాటుందని సాక్ష్యం చెప్పించారు. దానికంటే బలంగా ఆటో డ్రైవర్ నుంచి సాక్ష్యం కూడా చెప్పించారు. అవి రెండూ అబద్ధమని తేల్చాలంటే సాక్షులిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించాలి సార్. అందుకు కోర్టు ఒప్పుకునే అవకాశం లేదు. మరి వాళ్ళు చెప్పింది నిజమన్నామాలా? నో సార్, ఖచ్చితంగా వాళ్ళ సాక్ష్యం ఫేక్ సార్. అందులోనూ ఆటో డ్రైవర్ సూరి చెప్పేదైతే పక్కాగా అబద్ధం. అతని స్టేట్మెంట్లోనే చాలా తేడా కనిపిస్తోంది. ఒకసారి ఆ అమ్మాయిని సీను రేప్ అటెంప్ట్ చేశాడు అంటాడు. మరెందుకు ఆపలేదు అంటే అతని చేతిలో కత్తుంది అంటాడు. ఆ అమ్మాయిని గొంతు నులిమి హత్య చేశాడు అంటాడు. మరి కత్తి ఉంటే ఎందుకు గొంతు నులిమి హత్య చేశాడు అంటే సమాధానం లేదు. ఆ సూరి చెప్పేది పచ్చి అబద్ధం సార్. అది ప్రూవ్ చేయాల్సింది లాయర్స్ గాని మనం కాదు కదా రవీంద్ర. మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే కోర్టు నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు.
పోనీ సప్లిమెంటరీ చార్జ్షీట్తో సీనుని కాపాడే ప్రయత్నం చేయొచ్చు కదా. లేదు సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాకు ఆ ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే చనిపోయిన అమ్మాయి నిత్యకు సంబంధించిన నెక్లెస్ సీను దగ్గర దొరికింది. పైగా అతనికి దొంగతనం అలవాటుంది అని సాక్ష్యం చెప్పించారు. అదే రోజు నిత్య హత్య జరిగింది సార్. మరి ఎలా సీనుని కాపాడాలి? ఈ కేసులో నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండడం అనేది పక్కన పెడితే ఒక అమాయకుడికి అన్యాయంగా శిక్ష పడుతుంది. దాని నుంచి బయటికి తేవాలి అంటే మనం ఏదైనా చేయాలి. నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్. మనమిచ్చే ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నిత్య అనే అమ్మాయి ఆటో ఎక్కి ఒక చోటుకని బయలుదేరి ఇంకో చోటుకు వెళ్ళింది. ఆ వెళ్ళింది ఎక్కడికని చూస్తే కళ్యాణ్ గారి గెస్ట్ హౌస్ కని తెలిసింది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళిందనే తెలియాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. ఇది నువ్వు ఎలాగైనా సరే తేల్చాలి రవీంద్ర. ష్యూర్ సార్, నాకు కొంతమంది మీద అనుమానం ఉంది. వాళ్ళ కదలికల మీద అనుమానంతో అబ్జర్వ్ చేస్తున్నాను. తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. ఏదో ఒక క్లూ అయితే దొరుకుతుంది. కళ్యాణ్ గారు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఆయన మనవరాలు సింధు కూడా చాలా మంచి అమ్మాయి. కోటీశ్వరరాలైన ఆ అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకుంది అంటే ఆ సీను ఎంత మంచివాడై ఉంటాడు. సీను గురించి ఏ చిన్న రిమార్కు లేదు సార్. ఇదైతే పక్కా ప్రీప్లాన్ మర్డర్. ఎవరో వాంటెడ్గా సీనుని టార్గెట్ చేశారు. అది ఎవరనేది తెలుసుకుంటే మొత్తం కేసు తేలిపోతుంది సార్. అన్ని వివరాలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నీతో ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్లే మనిషి ఏమీ చెప్పకుండా ఎలా వెళ్ళింది? హలో సింధు. నువ్వా? ఏంటి ఇక్కడ కాపలా కాస్తున్నావు? నీకోసమే. ఏంటి భర్తను కాపాడుకోవడం కోసం దారులు వెతుకుంటున్నావా? కేసు బాగా స్ట్రాంగ్ అయిందట కదా, ఉరిశిక్ష గ్యారంటీ అంటున్నారు. నువ్వు ఎంత తిరిగినా సరే వాణ్ణి మాత్రం కాపాడుకోలేవు. నీ నుదుట బొట్టు చెరిగిపోవాల్సిందే. నా భర్తని కాపాడుకోవడానికి నాకు దారులు దొరుకుతాయో లేదో కానీ తప్పించుకుని తిరుగుతున్న నిన్ను మాత్రం ఖచ్చితంగా పట్టిస్తాను. తప్పించుకుంటున్నానా? ఏమంటున్నావు? ఏంటా, నీకు నీతుకి పరిచయమే కదా. వినయ్ అనే పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించావు కదా. అసలు ఈ హత్య వెనుక నీ హస్తం ఉందని నా అనుమానం. ఓరి నాయనో, అనవసరంగా దీన్ని కదిలించానా? కవర్ చేసుకోవాలి. నేను నీతును వాడుకోవాలని చూస్తుంది నిజమే. అవకాశం ఉన్న చోటుని వదులుకోను. కానీ నువ్వు అది ఎప్పుడైతే కలిసి డ్రామాలు చేసి నన్ను ఆడించారో, రౌడీలతో కొట్టించారో, అప్పుడే దాన్ని వదిలేశాను. ఎందుకంటే నువ్వు నా అసలు స్వరూపం ఏంటో ఇందుకు చెప్తావు కదా. ఎవరికి తెలియకుండా నీతోని నా దారికి తెచ్చుకుందామని వినయ్ అనే పేరుతో నాటకం ఆడాను. అది నీకు దొరికిపోయేసరికి సైలెంట్ అయిపోయాను. లేదంటే దాన్ని వదిలేవాడినే కాదో. అలా అనడానికి సిగ్గులేదా? నాకు సిగ్గులేదనే విషయం నీకెప్పుడో తెలుసుకొస్తుంది. నేనొక మగాణ్ణి, అవకాశం దొరికిన చోటల్లా అమ్మాయి కోసం గ్యాలం వేస్తూనే ఉంటాను. హే, ఇప్పుడు కూడా నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎలాగూ సీనుకి ఉరిశిక్ష పడ్డం గ్యారంటీ. భర్త పోయిన నువ్వు ఎంతకాలం ఒంటరిగా ఉంటావు చెప్పు. భర్త పోయిన ఆడదాన్ని కూడా ఆదరించే గొప్ప మనసు నాకుంది కాబట్టి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చేయి అంటున్నాను. ఎంచక్క అక్క చెల్లెళ్ళు ఇద్దరు
ఒకే ఇంట్లో కలిసి కాపురం చేసుకోవచ్చు. ఏమంటావు? చెప్పు, తెగేదాకా తంతాను అంటాను. కొరే, ఇన్నాళ్ళు నిన్ను భరించాను అంటే అది నా చేతకంతనం కాదు, మా అక్క మీదున్న ప్రేమ. ఓహో, ఈరోజు కూడా నిన్ను వదిలేసింది మా అక్క మొహం చూసే. నీతో హత్య విషయంలో నీ మీద అనుమానం ఉన్నా నిన్ను కేసులో ఇరికించుకుపోవడానికి కారణం కూడా మా అక్కే. కానీ నిజంగా నీతు చావుకి కారణం నువ్వే అని తెలిసిందో, నీ అంతు చూడ్డానికి అస్సలు వెనకాడు. మా అక్క నుదుట బొట్టు చెరిగిపోయినా పర్వాలేదు, అవసరమైతే మరో మంచి మనిషితో తనకి ఇంకో పెళ్లి చేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. నా భర్తని కాపాడుకోవడానికి దారులు వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా భర్త నిర్దోషని నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మంచి వాళ్ళకి న్యాయం ఆలస్యంగా జరగచ్చు, కానీ నీలాంటి నీచులకు మాత్రం శిక్ష పడే తీరుతుంది. ఎంతో కాలం తప్పించుకొని తిరగలేదు, జాగ్రత్త. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏదో ఇంకెవరు? ఆ వినయ్ గడ్ గురించే. అసలు వాడెవడో ఏంటో తెలుసుకుని వాణ్ణి అరెస్ట్ చేయించాలి. అసలు నాకు ముందే వాణ్ణి పరిచయం చేసుంటే వాడిని నేనే పోలీసులకు పట్టించేదాన్ని. ఏ పాపం తెలియని సీనుని అరెస్ట్ చేశారు, కానీ అసలు ఆ నీతిని ప్రేమించిన మనిషిని అనుమానించకుండా అలా ఎలా వదిలేశారు?